ఉండవల్లి మరోసారి ఉతికేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, తద్వారా ఇబ్బందులను ప్రజలతో పంచుకోవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ కోరారు. నెలల కాలంలో కేవలం ఎర్త్ వర్క్ 5%, కాంక్రీట్ వర్క్ 6%, గేట్లు పని 5% పూర్తయిందని, అలాంటప్పుడు పనులు వేగంగా జరుగుతున్నాయని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. నిజానికి ప్రాజెక్టు దగ్గర ఏ పని జరగడం లేదని, అయితే అక్కడకు చూడ్డానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు సైతం శరవేగంగా పనులు అవుతున్నాయని సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమన్నారు. ట్రాన్స్ఫ్రై కాంట్రాక్ట్ ఉంటుందో ఊడుతుందో, అసలు పనులు ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి తోడు నితిన్ గడ్కరీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు, బిల్లులు ఇచ్చినట్లు చెబుతున్న పనికి అక్కడ జరిగిన పనికి పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. పనులు చేయకుండా బిల్లులు ఇచ్చేశారనే అంశంపై తనకు వచ్చిన సమాచారం మేరకు ఆరోపణ చేస్తే దానికి కూడా సమాధానం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. 9.2 హిల్ దగ్గర చేసిన పనికి చెబుతున్న దానికి బిల్లులకు తేడా ఉందని ఆయన ఆరోపించారు. 2019కి కూడా ప్రాజెక్టు పూర్తి కాదని, డిసెంబర్ 28న వచ్చిన కేంద్ర పరిశీలనా బృందం చెప్పేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రాజెక్టు ఆలస్యం అవ్వడం వేరని, మోసం చేయడం వంచడం వేరని ఉండవల్లి పేర్కొంటూ మోసాన్ని వంచనను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరించాలంటూ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు వేసిన పిటిషన్పై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. అవును, కేంద్రమే భరించాలని చెబితే సరిపోతుందని, అది కూడా చేయకపోవడం చూస్తుంటే అసలు లొసుగు ఎక్కడుందో అర్థం కావడం లేదన్నారు. రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు చేస్తే గత మార్చి 2017 నాటికి 3,364 కోట్లు, మరోసారి 679 కోట్లు విడుదల చేశామని, మరో 318 కోట్లు మంజూరు చేశామని చెప్పుకొచ్చారని, అంటే అదనపు సొమ్ము ఇచ్చినట్లు కేంద్రం చెబుతుంటే డబ్బులు లేవని, వాహనాలకు ఆయిల్ కూడా లేదని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారని, అసలు వాస్తవం ఏంటో చెప్పమంటే వెబ్సైట్లో పెట్టామంటూ ఓపెన్ కాని వెబ్సైట్ గురించి సీఎం చెబుతున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. పోలవరం ఆలస్యం వలన నష్టం లేదని, క్వాలిటీ లేకుండా హడావిడిగా పనులు చేయడం వలన తీరని నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విఫలం అవడం వేరు, మోసం చేయడం వేరు అని ఆయన పేర్కొంటూ చేసిన మోసం నుంచి బయటపడలేరన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు చెబుతూ శ్వేతపత్రం ప్రకటించాలని ఆయన కోరారు. కాగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా రాకముందు దేశంలో 131,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా 10 ఏళ్ల కాలంలో 284,000 మెగావాట్లకు చేరిందని, అందుకే దేశంలో పుష్కలంగా కరెంట్ ఇస్తున్నారని, తెలంగాణలో కూడా 24 గంటల విద్యుత్కి ఇదే కారణమని ఆయన చెప్పారు.